రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. రాజ్ తరుణ్ మీద లావణ్య, లావణ్య మీద రాజ్ తరుణ్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అసలు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తప్పెవరిది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతూ ఉంది మేడం. అంటే వారిద్దరి ఒకరికొకరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారి వ్యవహారంలోకి రోజుకొక కొత్త వ్యక్తి వస్తున్నారు. అసలు వీళ్ళ వ్యవహారంలో తప్పెవరిది అంటే ఏం చెప్తారు? అందరిది, అందరిదే కాదు, వ్యవస్థది కూడా తప్పు ఉంది. పోలీస్ వ్యవస్థది, రాజకీయ వ్యవస్థది, అలాగే మీడియా వ్యవస్థది, అందరూ తలా పాపం తిలా పెళ్లికి పిడికిడి అన్నట్టు తయారయ్యారు ఈ విషయంలో. అసలు మొదలైంది వాళ్ళ ప్రేమ వ్యవహారం, వాళ్ళ సహజీవనం. అక్కడి నుంచి వాళ్ళకి గొడవలయ్యి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అతన్ని పిలవటం, అతను రావటం, ఆయనదేదో ఆయన చెప్పుకోవడం, ఆ తర్వాత నేనెందుకు ఈ పంచాయతీలో ఉండాలి అని చెప్పి ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని శేఖర్ బాషా అనే వ్యక్తికి అతని దగ్గరున్న ఆధారాలు మొత్తం శేఖర్ బాషాకి ఇచ్చేసి శేఖర్ బాషా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాడు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే మనకి సినిమా మాత్రమే రిలీజ్ అయ్యేది. ఇప్పుడు సినిమాని ప్రమోషన్ చేసుకునే ఒక ప్రాసెస్లో ఒకరోజు మీడియా లాంచ్ అంటున్నారు, ఒకరోజు ఒక పాట రిలీజ్ అవుతుంటుంది, ఇంకొక రోజు ఇంకో పాట రిలీజ్ అవుతుంటుంది, ప్రీ రిలీజ్ అంటున్నారు, అలాగే సినిమా ఆడటం మొదలైందో లేదో, విజయోత్సవ వేడుకలని బస్సులు వేసుకుని ఊరూరా తిరుగుతున్నారు. ఇట్లా ఒక సినిమా రిలీజ్ అయిన విషయంలో ఎన్ని మార్పులు వచ్చినాయో ఈ ప్రేమ కథా చిత్రంలో అన్ని మలుపులు తిరిగాయి, అన్ని మలుపులు తిరిగినాయి. అన్నిసార్లు వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఈమె ఒక వీడియో బయట పెడుతుంది, దానికి ప్రతిగా ఆయన ఇంకొక వీడియో ప్రవేశపెడతాడు, దానికి ఆమె ఇంకొకటి, ఆయన ఇంకొకటి. ఈ మధ్యలో అసలు పెద్ద కథలో ఒక పిల్ల కథలు వచ్చేసినట్టు, పెట్ట కథలు వచ్చేసినట్టు ఇంకెవరెవరో వచ్చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియా ఒక రకంగా పండగ చేసుకుంటుంది, పోలీసులు కూడా కాగలకార్యం గందరగోళ తీరుస్తారులే అన్నట్లు, మీరే పంచాయతీలు చేసేయండి, ఇన్వెస్టిగేషన్ చేసేసేయండి, ఒక రిపోర్ట్ పెట్టేసేయండి, ఆ రిపోర్ట్ మేము తీసేసుకుంటాము, మాకు ఏమీ పని పాట లేకుండా మేము బాగా అసలు చక్కగా వినోదం చూస్తుంటాము, రోజు వచ్చేయి ఫోన్ పెట్టుకొని ఎదురుగా అని చెప్పి వాళ్ళు. ఇలా ఉంది పరిస్థితి. పైగా ఈ విషయం డే వన్ నుంచి మనం మాట్లాడుకున్న వీడియోలో కూడా ఇది కేవలం ప్రేమ కథా చిత్రం కాదు, ఇది ఒక డ్రగ్స్ కథా చిత్రం, ఈ డ్రగ్స్ సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి మనం ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. అసలు ఒక రకంగా ఈ రోజు వరకు పోలీసుల దగ్గర నుంచి ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఇంతవరకు బయటికి రాలా. ఈ రాకపోవడం వెనకమాల ఎవరున్నారు? ఒక్క లావణ్య అయితే ఆమె యంత్రాంగం సరిపోదు, ఒక్క లావణ్య చేయలేదు. లావణ్య వెనక ఒక గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది తేలాలి. అలాగే ఆ గ్యాంగే లావణ్య వెనక ఎవరైతే ఉన్నారో, లావణ్యను కాపాడుతుంది ఎవరో, వాళ్ళు రాజ్ తరుణ్కి సంబంధించిన వాళ్ళే. ఎందుకు అంటే ఈ విషయాల్లో బయటకు వస్తే రాజ్ తరుణ్ బయటకు వస్తాడు, రాజ్ తరుణ్ పైన వాళ్ళు బయటకు వస్తారు, ఆ పైన ఉన్న వాళ్ళ వెనకమాల ఉన్నోళ్ళు కూడా బయటకు వస్తారనే ఉద్దేశంతో చాలా ఉద్దేశపూర్వకంగా ఈ డ్రగ్స్ను మట్టుకు తెర మీదకు తీసుకురావట్లా. ఎంతసేపు బూతుల పంచాంగము, ఒకరినొకరు తిట్టుకోవడము, ఒకరినొకరు మాట్లాడుకోవడము, అశ్లీలమైన వీడియోలు చక్కగా, అసలు పోర్న్ సైట్లు చూడక్కర్లే, పోర్న్ అందించేస్తున్నారు వీళ్ళు, ఈ మీడియా హౌస్ల వాళ్ళు కూడా, ఈ మీడియా హౌస్ల వాళ్ళు కూడా. మన స్టూడియోలో ఒక వ్యక్తిని, ఇంకొక ప్యానలిస్ట్ని
ఒక ప్యానలిస్ట్ చెప్పు తీసుకుని కొడితే మా బాధ్యత లేదు అన్నట్లుగా వ్యవహరించడం, ఇది ఏమాత్రం సహించదగింది, సహించే విషయం కాదు. ఇది ఏమాత్రం పత్రిక విలువలకి కావచ్చు లేకపోతే మీడియా విలువలకి సంబంధించిన విషయం కాదు అది. ఇంకా ఇప్పుడు మీడియా కూడా నిట్ట నిలువుగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం లావణ్యాన్ని సపోర్ట్ చేస్తే, ఒక వర్గం రాజ్ తరుణ్ని శేఖర్ భాషాని సమర్థిస్తుంది. అలాగే లాయర్లు కూడా అటొక లాయరు ఇటొక లాయరు. ఒక లాయరు చాలా మర్యాదగా మంచిగా సబ్జెక్టుగా మాట్లాడుతున్నాడు ఒక లాయరు, ఇంకొక లాయరు లావణ్య ఆడియో టేపులు వింటే ఎలాంటి బూతులు అయితే ఉన్నాయో అలాంటి బూతుల్లే మాట్లాడగలిగే లాయర్ ఆవిడ పక్కన. పైగా ఇవన్నీ ప్రసారం చేస్తారు, లావణ్యకు వ్యతిరేకంగా ఏదైనా ప్రసారం జరుగుతుంది అన్న వాళ్ళ మీద దాడి, చిన్న చిన్న ఛానల్స్ మీద మీరు అన్నీ తీసేయాల్సిందే అని ఆమె డైరెక్ట్గా ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ అతనికి ఫోన్ చేసి నువ్వు వీడియోలు తీయాల్సిందే, తీయకపోతే కుదరదు అంటే ఆమె ఇంకెవరితోనూ ఇంకెవరితోనూ ఫోన్లు చేపించి వాళ్ళు ఆ వీడియోలు మొత్తం తీసేశారు. మేము ఎందుకు యూట్యూబ్ ఛానల్ మూతపడితే సిబ్బంది రోడ్డును పడతారు, ఆయన పెట్టిన పెట్టుబడి అంతా ఇదైపోద్ది, మాకెందుకు వచ్చింది, మీరే గంగలో ఉన్న దోకండి అని. అంటే ఎలా ఉంది అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే గనక మనకి ఒక జగుప్స, ఒక మలయాళీ సెక్స్ సినిమా చూసినట్లు, లేకపోతే ఫోర్త్ రేటెడ్ గ్యాంగ్ వార్ చూస్తున్నట్లు ఉంది తప్పితే వేరేగా లేదు. ఇది అసలు లావణ్య రాజ్ తరుణ్ వెబ్ సిరీస్ అని పెట్టి ఒక సిరీస్ లాగా తీస్తే కూడా ఒక సంవత్సరానికి సరిపడ కంటెంట్ ఇచ్చేసారు వాళ్ళు అలా ఉంది. ఎందుకు సాగుతుంది ఇది ఇట్లా, ఎందుకు ఇట్లా జీడిపాట పాకంలో ఆగుతున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. అసలు ఎంత కాలుష్యం వెజ్జలుతున్నారు వీళ్ళు. ఈ వీడియోలు పిల్లలు చూస్తారే, ఈ వీడియోలు ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోన్లు వాడకం, ఫోన్లు వాడుతున్నారు. ఈ బూతులు ఎంతవరకు సమాజానికి కరెక్టు అనే విషయం కావచ్చు. అలాగే ఇంకొకటి, ఒకప్పుడు కిళ్ళి వేసుకుంటే కూడా తాంబూలం వేరు కిళ్ళి వేరు. తాంబూలం అంటే ఇంట్లో చేసుకునేది, కిళ్ళి అంటే బయట దొరికేది. కిళ్ళి వేసుకోవడమే అది ఒక వింతగా చూసే రోజుల నుంచి ఇవాళ పాన్పరాకులు జర్దాలు అన్నీ అయిపోయి ఆ తర్వాత ఇవాళ పరిస్థితి ఎలా వచ్చింది అంటే డ్రగ్స్ అనే మాట ఏదో ఒక పాన్పరాకు తిన్నంత ఈజీగా డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం సమాజానికి, ఎంతవరకు కరెక్టు? అసలు ఈ డ్రగ్స్ అనేదాన్ని మేము తుదముట్టిస్తాము, దీన్ని అణిచేస్తాము ఉక్కుపాదంతో అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు విని నిజమే లే, కనీసం కాలేజీలో పిల్లలు కావచ్చు, కొంతమంది యువత ఎంతో కొంత బాగుపడతారు అని అనుకుంటే ఇవాళ జరుగుతుంది ఏంటి? ఒక మంచి ఆధారం దొరికింది లావణ్య ద్వారా. ఇప్పటికి 2 సార్లు డ్రగ్స్ విషయంలో ఆమె అరెస్ట్ అయి ఉన్నది. ఎట్లా అసలు ఆమెను ఉపేక్షిస్తున్నారు? ఆమెను ఎందుకు ఆరా తీయట్లేదు వీళ్ళు ఆధారాల కోసం? ఏదో ఆమెను శిక్షించేసేమని నేనేమి సాక్షి తీర్పులు చెప్పట్లే ఇక్కడ కూర్చొని. అసలు ఇప్పుడు ఆవిడ ద్వారా ఆవిడకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఆమె వినియోగించడానికి ఇంకొకరికి వినియోగించేలాగా చేయడానికి ఆమెకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ అనేది తెలుసుకోవడం ఈజీయే కదా. అవును, ఆ దిశగా అసలు ఎవరో ఆలోచించట్లా. అలాగే చాలామంది నియో రిచ్ పీపుల్ అంటే కొత్తగా ధనవంతులు అవుతున్న వాళ్ళు గత 10-15 సంవత్సరాలుగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకోవటం వల్ల ఒక నయా ధనిక వర్గం ఒకటి వచ్చింది మన సమాజంలో. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా బాగా అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళ పిల్లలు, ఇలా కొంతమంది ఒక నియోరిచ్ కిడ్స్ తయారయ్యారు. వీళ్ళ వయసు 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు లేదంటే 30 సంవత్సరాల లోపు. ఈ వయసులో ఉన్న పిల్లలు ఒకసారి
అందరూ దీనిలో పొలిటీషియన్స్ వస్తున్నారు, బిజినెస్ పీపుల్ వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ పిల్లలు, సినిమా వాళ్ళ పిల్లలు. ఇందాక మనం మాట్లాడుకుంటే సినిమా వాళ్ళు మర్చిపోయాం. ఈ నలుగురికి సంబంధించిన పిల్లలు ఒక రెండు మూడు గ్యాంగులుగా అయ్యి రాత్రిపూట రెండింటప్పుడు కార్లు వేసుకొని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఇళ్ళల్లో ఖాళీ కొబ్బరి బొండాలు వేయడం, వాళ్ళ ఇంటి పైన పిచ్చి రాతలు రాయటం, నల్ల రంగు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి తెల్లగా ఉన్న గోడలకి రంగు పూయడం, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఒక ఐదు ఆరుగురు కలిసి ఒక గ్యాంగ్ లాగా కార్లు స్పీడ్గా పోనిచ్చుకుంటూ, అంటే తల్లిదండ్రులు నిద్రపోయాక కారు తాళాలు తీసుకొని వీళ్ళు ఈ కార్యకలాపాలు చేస్తున్నారు. చేస్తూ ఉంటే చూశారు చూశారు చూశారు, అప్పుడింత ఇది ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది, సీసీ కెమెరా వ్యవస్థ అంతగా లేదు. దానికి ఎట్లయితే కష్టపడి పట్టుకున్నారు, పట్టుకుని వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అని ఆలోచిస్తే మనకు తట్టేది ఏంటి అంటే డబ్బులు ఉన్నాయి, కంపల్సరీ చదవాల్సిన అవసరం లేదు, కార్లు ఉన్నాయి, ఇంట్లో బోలెడు తిండి ఉంది, ఇంట్లోనే తినాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి కదా, ఊరి మీద తిరగటం, తినటం, అల్లరి చేయటం మామూలు పిల్లలు చేయని అయ్యో నేను చెయ్యాలి. ఆ ఆసక్తి నుంచే డ్రగ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను డిఫరెంట్గా ఉండాలి, నేను చాలా డిఫరెంట్ వేరే వాళ్ళకన్నా. ఎందుకు? నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, మా నాన్న ఒక పెద్ద పొలిటీషియన్ కాబట్టి, మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి. వీడికి ఐడెంటిటీ లేదు. వీడికి ఐడెంటిటీ వచ్చే పనులు చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. వీడికి ఐడెంటిటీ వచ్చే పనులు ఎలా చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, అల్లరి చిల్లర పనులు తప్పితే, అరాచకాలు తప్పితే. ఇలా చేసిన పిల్లల్లో నుంచి ఆ రోజు ఏమైనా బుద్ధిమంతులు అయిన వాళ్ళు అయ్యారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళే అని కాదు ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు వేరే వాళ్ళల్లో కొబ్బరి బొండాలు వేయకపోవచ్చు, పిచ్చి రాతలు రాయకపోవచ్చు, కానీ ఇలాంటి క్లాస్లో నుంచి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు తయారయ్యారు. ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి లావణ్య లాంటి వాళ్ళు పెడ్లర్స్గా తయారయ్యారు. కేవలం లావణ్య నాన్న ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆమంటే వచ్చింది కాబట్టి, ఆవిడ పేరు బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి డ్రగ్స్ అమ్ముతున్నారు, అలాగే పార్టీలు నిర్వహిస్తున్నారు. రాస్తరు నిల్లు దానికి స్థావరం అయింది కొన్ని సంవత్సరాల పాటు. ఎంతమంది పిల్లలు నాశనం అయిపోయి ఉంటారో ఆలోచించండి. రాస్తరునికి ఆ మాత్రం బాధ్యత లేదా? లావణ్య చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అది మీ ఇద్దరు ఇల్లు. అవును, పోని మీరు భార్యాభర్తలా, సహజీవనం చేస్తున్నారా, ఎట్లో మట్టి చేస్తున్నారా వేరే విషయం. నీ ఇంట్లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఈ తాగడాలేంటి, ఈ డ్రగ్స్ తీసుకోవటాలేంటి, ఈ డాన్స్లు వేయడాలేంటి, అర్ధనగ్నంగా పడిపోయి ఉండడం ఏంటి, ఈ వాళ్ళని వీడియోలు తీయడం ఏంటి, వీళ్ళు వీడియోలు తీస్తున్నారని వాళ్ళు వీడియోలు తీయటం, వాళ్ళు వీడియోలు తీస్తున్నారని వీళ్ళు వీడియోలు తీయటం, ఇవన్నీ దాచిపెట్టుకోవటం, వాటన్నిటినీ ఇప్పుడు పంచిపెట్టడం అందరికీ, ఏది చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టినట్టు. ఇంత అరాచకం జరిగింది ఈ కేసులో. ఇప్పుడు ప్రియా అన్న అమ్మాయి బయటకు వచ్చింది, నాకు డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పింది. ఈమె అలవాటు చేసిందో చేయలేదో, నీ ఇంట్లో అయితే డ్రగ్స్ చేసింది, ఇది వాస్తవం, నీ ఇంట్లో వచ్చింది. ఒక 20 సంవత్సరాల పాప ఆ అమ్మాయికి ఈ ఊర్లో ఇల్లుండగా ఏ పర్పస్ లేకుండా నీ ఇంట్లో వచ్చి ఉంటంటే ఆ అమ్మాయి వచ్చి ఎందుకుంది, నువ్వెందుకు ఉంచుకున్నావు? పోనీ ఇంకా చాలా కేసులు వదిలేద్దాం, ఈ ఒక్క ప్రియా గురించే మాట్లాడుకుందాం. ప్రియా అసలు నీ ఇంట్లో వచ్చి ఎందుకుంది? ఎగ్జాక్ట్లీ నువ్వెందుకు ఉంచుకున్నావు, నీ పర్పస్ ఏంటి? అసలు నీదేమో వర్కింగ్ ఉమెన్స్ హాస్టలా, లేకపోతే అనాథాశ్రమమా? కాదు కదా, వాళ్ళందరినీ నువ్వు తెచ్చి పెట్టుకోవటానికి, వాళ్ళందరికీ ఫ్రీగా డ్రగ్స్ ఇవ్వడానికి నీ వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? నువ్వేమన్నా పూటకొళ్ళిళ్ళు నడుపుతున్నావా? లేదు, ఇట్లాంటి వాటన్నిటికీ తెలిసి రాస్తారుని కూడా సహకరించాడా? ఒకనొక సందర్భంలో పాత రోజుల్లో లావణ్య నన్ను నిలబెట్టింది అని చెప్తున్నాడు, సహాయం చేసింది నాకు అని చెప్పాడు రాస్తారు. ఈ అమ్మాయి చెప్పింది, రాస్తారుని సేమ్ చెప్పారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలిలో నాకు లావణ్య సహాయ సహకారాలు అందించింది, ఆర్థికంగా ఆదుకుంది అని. అసలు ఆమెకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆమె చేసిన వ్యాపారాలు ఏంటి?
అంత 11 ఏళ్ల క్రితమే ఆమె చేసిన వ్యాపారాలు ఏంటి, అన్నీ బయటికి రావాలి కదా. మీరు ఇవాళ ఎవరికి వాళ్ళు నంగనాచుల్లాగా రాస్తరునేమో అజ్ఞాతంలోకి వెళ్ళి ఆయన తరఫున ఒక శేఖర్ భాషను పెట్టుకుని, నువ్వేమో ఒక లాయర్ని పెట్టుకొని ఏదంటే అది మాట్లాడేసేసి సమాజంలో ఈ మాదిరి దుర్గంధాన్ని కాలుష్యాన్ని వెదజల్లడానికి మీరు కూర్చున్నారా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ప్లస్ ఇంత జరుగుతూ ఉంటే నిమ్మకి నీరెత్తనట్లు చీమగుట్టినట్టు లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడటమే కదా ప్రభుత్వం బాధ్యత, అది కూడా చేయకపోతే మీరు ఎందుకు? అసలు డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతాము అంటూ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి అంశంలో డ్రగ్స్తో ముడిపడి ఉంది కదా. ముడిపడి ఉంది డ్రగ్సే. అసలు భార్యాభర్తల పంచాయతీయో లేకపోతే ప్రేమికుల పంచాయతీకో ఇంత సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు, ఇంత సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ చేయగలిగిన పని. ఆ ఫ్యామిలీ కౌన్సిలర్ వాళ్ళు అవ్వలేదనుకో, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళే శుభ్రంగా వాళ్ళు మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ చేస్తారు, వాళ్ళ వల్ల కూడా కాలేదనుకోండి కోర్టుకు సబ్మిట్ చేస్తారు కేసు. ఏమయ్యా నువ్వు ఇన్ని మాటలు చెప్పావు, ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి నీతో సహజీవనం చేసింది అంటే ఆ అమ్మాయికి నువ్వు భర్త కిందే లెక్క, నువ్వు భర్తగా ఉంటావా ఉండవా, ఉంటాను అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంటికి పంపిస్తారు, ఉండను అంటే గనక అతని మీద 493 పెట్టి కేసేసేస్తారు, వేసేస్తే కోర్టులో చూసుకుంటాడు. అది ఎన్ని ఏళ్ళు పడద్దా పూళ్ళు పడద్దా అది వేరే విషయం. అదేదన్నా కానీ పోలీసులు అయితే దానికి కావాల్సిన సాక్ష్యాధారాలని తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేసేయాలి. ఇదేమీ పలహారం కాదు దాచిపెట్టుకుని తినటానికి, ఉంచుకోవటానికి లేదు. సర్టెన్ పీరియడ్లో పంపించేసేయాల్సిందే పైకి, కోర్టుకి వేసేయాల్సిందే. అలా చేయకుండా అలా చేయొచ్చు లేదు అనుకుంటే దీనిలో ఇంకొక కోణం ఉంది అని ఆలోచించి ఆ కోణం మనం చెప్తున్నాం పోని, మీకు మీ కళ్ళు కనిపించట్లేదు, మీకు మాటలు వినిపించట్లేదు, చెవుడైపోతే మేము చెప్తున్నాం వినండి, విని అసలు ఆ డ్రగ్స్ గురించి ఏంటో పంచాయతీ ఏంటో బయటికి తీసుకురండి. అంతేగాని దీన్ని ఇలా సాగ తీసుకుంటా జీడిపాకంలాగా చేయాల్సిన అవసరం లేదు, ఇది సమాజానికి మంచిది కాదు.